పక్క జిల్లాల నుంచి ఎవడో వచ్చి అజమాయిషి చెల్లేస్తే చూస్తూ ఊరుకోనంటూ ప్రస్తుతం ధర్మాన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి భూ కబ్జాల వెనుక సొంత పార్టీ నాయకులే ఉన్నారన్నటువంటి వస్తున్న ఆరోపణలను బలపరిచినట్టుగా అయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్. విజయచంద్రిక, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నిన్న కళింగ కోమట ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే కడప రెడ్లు జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోనని చెప్పి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటి అనేటటువంటి దానిపైన ఇప్పుడు జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇటీవల కాలంలో సుబ్బారెడ్డి అనేటటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చాడు, అప్రంగా భూమిని ఆక్యుపై చేస్తానని చెప్తే తను తంతా పొమ్మన్నాను అనేటటువంటి వ్యాఖ్యలు నిర్మాణం చేశారు. ప్రధానంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇతరుల సొమ్ము కాజేస్తామంటే చూస్తూ ఊరుకోవటం మంచిది కాదు, దీనిలో భాగంగానే నేను సుబ్బారెడ్డి అనేటటువంటి వ్యక్తిని తమని చెప్పానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు శ్రీకాకుళం జిల్లాలో పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా తను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఎంత అభివృద్ధి చేశాను, ప్రధానంగా జిల్లాలో అలాంటి కల్చర్ ను ఎంకరేజ్ చేయకుండా చూడటమే తన బాధ్యత అని చెప్పి ధర్మాన ప్రసాద్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ప్రధానంగా ఎందుకు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి దానిపైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. జిల్లాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటిది కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మాన్ని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి ఒక చర్చ సాగుతుంది. ప్రధానంగా దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాలో విశాలమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ వనరులు దోపిడీ చేయడానికి ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కన్నుపడింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మకాం వేయడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తున్నారు, దీన్ని అడ్డుకుంటున్నామని చెప్పి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఒకవేళ ఇంత మంచి పని చేసినప్పటికి కూడా నేను నచ్చకపోయినా, నా పనితీరు నచ్చకపోయినా మీ ఇష్టం ఓడించండి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తను ఏం చేశారని చెప్పుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా తను తన అనుభవాన్ని కళింగ కోమట సంక్షేమ సంఘం సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కడపకు సంబంధించినటువంటి వ్యక్తుల పెత్తనాన్ని తను అంగీకరించేది లేదని చెప్పి ధర్మాన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ నేపథ్యంలో చేశారనేటటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. అసలు ఈ సుబ్బారెడ్డి ఎవరు, ఎందుకు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఒక సీనియర్ మంత్రి చేయాల్సి వచ్చింది అనేటటువంటి దానిపైన ఇప్పుడు సర్వత్రా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయ చంద్రిక, రైట్. థ్యాంక్ యూ రమేష్.